हाई फ्रेंड्स वेलकम टू शांति फूड रेसिपी नेबोना स्ट्रीट फूड स्टाइल चिकन फ्राइड राइस चाइनीज़ फूड का इंडियन स्पाइसेस ऐड चेस्तू ये विधा तैयार चेलाकंदा इक फ्राइड राइस अच्छे चूडा के तक स्ट्रीट फूड स्टाइल की यहमात्र तक उ इक लेट चेयक ये विधा तैयार चेलाकंदा दीन कोसम बोनलेस चिकन तीसुकोवाली दानिलो रुचि की सरिपड़े साल्ट वेसुकोनेसी कोद्दिगा कारम वेसुकोवाली इक 1 टी स्पून धनियाल पोड़ी हाफ टी स्पून जीलकर्र पोड़ी पाव टी स्पून गरम मसाला 2 टी स्पून कॉर्न फ्लोर पाव टी स्पून अल्लम वेल्लुल्ली पेस्ट वेसुकोनी मोत्तम अंतटिनी बागा कलुपुकोवाली ఇలా కలిపిన చికెన్ ని కనీసం 15 నిమిషాల పాటు పక్కకు పెట్టేయాలి ఇక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టిన రైస్ ని రెగ్యులర్ గా రైస్ కుక్ చేసినట్టుగా కుక్ చేసుకోవాలి ఇక అన్నం ఉడుకుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు salt ని వేసుకొని కుక్ చేసుకుంటే రైస్ అనేది చప్పగా లేకుండా ఉంటుంది ఇక రైస్ కుక్ అయ్యే లోపట వేసుకోవాలనుకున్న వెజిటేబుల్స్ ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రైడ్ రైస్ లో మెయిన్ గా వేయాల్సిన వెజిటేబుల్స్ అండి ఇంకా దీంట్లో ఫ్రెంచ్ బీన్స్ ని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవచ్చు ఇక 15 టు 20 నిమిషస్ పాటు నానబెట్టిన చికెన్ ని స్టవ్ పైన డీప్ ఫ్రై కి సరిపడే ఆయిల్ ని పెట్టుకొని వేయించుకోవాలి ఇక చికెన్ పీసెస్ వేగుతున్నప్పుడు అయితే ఫ్లేమ్ మీడియం లో అడ్జస్ట్ చేసుకొని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి ఫ్లేమ్ అయితే అసలు హై లో పెట్టకూడదు ఎందుకంటే బయట వేగి లోపట పచ్చి అనేది ఉండిపోతుంది అందుకనేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా చికెన్ ని వేయించుకోవాలి ఇలా 5 నిమిషస్ పాటు వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తరిగిపెట్టిన వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి వెల్లుల్లి ముక్కలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకునేసి వాటిని కూడా వేయించుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత తరిగి పెట్టిన పచ్చిమిరపకాయల్ని వేసుకొని వేయించుకోవాలి ఇక ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత తరిగి పెట్టిన వెజిటేబుల్స్ అన్నిటిని వేసుకునేసి మగ్గనివ్వాలి ఇక ఇదే టైం లో కొద్దిగా salt ని వేసుకోవాలి సాల్ట్ ని వేసినప్పుడైతే కొంచెం చూసుకొని వేసుకోవాలండి చికెన్ లోని ఇంకా రైస్ లో కూడా వేసాం కాబట్టి జాగ్రత్తగా చూసుకొని సాల్ట్ ని వేసుకునేసి ఒక 2 నిమిషస్ పాటు ఈ వెజిటేబుల్స్ అంతటిని మగ్గనివ్వాలి ఇక ఇవి మగ్గిన తర్వాత బీట్ చేసిన 2 ఎగ్స్ ని వేసుకునేసి కలుపుకోవాలి మీకు ఎగ్ పీసెస్ కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే సెపరేట్ ఆమ్లెట్ వేసుకొని కావాల్సిన సైజ్ లోకి కట్ చేసుకునేసి వాటిని కూడా వేసుకోవచ్చు ఇక 1 నిమిషం పాటు ఇలా కుక్ అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని మొత్తం అంతటిని కలుపుకోవాలి ఇక మన స్టైల్ లో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా కారం 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి మీకు కారం గరం మసాలా వద్దనుకుంటే స్కిప్ చేసి మిరియాల పొడి ఒకటి వేసుకొని అది కలిసిన తర్వాత వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని వేసుకోవాలి చికెన్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతటిని కలుపుకొని సాసెస్ వచ్చేసి 1 టీ స్పూన్ వెనిగర్ 2 టీ స్పూన్స్ సోయా సాస్ వేసుకొని ఫ్లేమ్ ని హై లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి లేదా బాగా అంతటిని కలుపుకోవాలి ఇక ఫ్లేవర్ అనేది పీసెస్ కి పట్టిన తర్వాత ఫ్లేమ్ ని కంప్లీట్ గా లో చేసుకొని కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోకపోతే కిందంతా అడుగుపట్టేస్తుంది ఇక రైస్ అంతా వేసిన తర్వాత అప్పుడు తిరిగి ఫ్లేమ్ ని హై లో పెట్టుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇక ఇదే సమయంలో salt అది పడేది ఉంటే వేసుకునేసి ఒక 5 నిమిషాల పాటు కలిపితే ఫ్లేవర్స్ అనేవి రైస్ కి పడతాయి ఇక రైస్ కూడా ఫ్రై అవుతుంది కానీ కింద అసలు అడుగు పట్టకుండా చూసుకోవాలండి ఇక 5 నిమిషాల పాటు మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి
ఇదైతే ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు ఇక అంతేనండి ఈ రెడీ అయిన ఫ్రైడ్ రైస్ ని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఫాస్ట్ ఫుడ్ స్టైల్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ